నేషనల్ కాంగ్రెస్ అంటే ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ సభ్యులు ఇద్దరు, ఒక ఎంపీ, ఒక మెంబర్ ఆఫ్ పార్లమెంటు. అలాగే ఇప్పుడు తెలంగాణ ఇన్ఛార్జ్ ఎవరైతున్నారో ఆమె కూడా స్పష్టంగా చెప్తే, ఆమె కంటే మీరు విద్యార్థుల గురించి చెప్పే విషయాలన్నీ మేనిఫెస్టో కమిటీకి చేయమని చెప్పండి, నేను కూడా చెప్తాను జరగడం జరిగింది. సరే, మేనిఫెస్టో కమిటీ చైర్మన్ శ్రీధర్ బాబు ఉండడం వలన ఆవిడి చెప్తే, సారు నాకు టీచర్ కాబట్టి నేనే ఆయన ఇంటికి వెళ్తానని మా ఇంటికి వచ్చాను. ఇద్దరు ఇప్పుడు మేనిఫెస్టో కమిటీ సభ్యులను తీసుకుని 2-4 గంటల చర్చ జరిగింది. విద్యారంగం మీద మనం చెప్పే చాలా అంశాలు ఆయన చేర్చాడు. ప్రధానంగా 15% విద్యకు కేటాయిస్తాం, మనం 20% అంటున్నాం. రాహుల్ గాంధీ కూడా 15% అన్నారు కాబట్టి 15% దాన్ని చేర్చారు మేనిఫెస్టో. అంతవరకైతే విద్యా పరిరక్షణ కమిటీ సక్సెస్ అయినట్లే. కానీ ఇప్పుడు మనం చేయబోయేదంతా ఇంప్లిమెంట్ చేయించాలి. ఆ 15% బడ్జెట్లో అలకేట్ చేస్తారా లేదా, చేసేదాకా మనం బడ్జెట్ కోసం 6% నుంచి 15% అంటే దాదాపు బడ్జెట్ 2.5 times పెరుగుతుంది. తప్పకుండా కొంత రాకుండా కొంత విద్యారంగము. రెండవది, సెక్రటరీతో మాట్లాడినప్పుడు రీఇంబర్స్మెంట్ ఆపాలి అన్నా. అంటే ఆ రీఇంబర్స్మెంట్ 5,000 కోట్లు అని చెప్పింది. 5,000 కోట్లు రీఇంబర్స్మెంట్ ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజ్కి, మెడికల్ కాలేజ్కి ప్రభుత్వం ఇస్తుందని ఆయన సెక్రటరీ చెప్పాడు. 5,000 కోట్లు మనం ప్రైవేట్ సెక్టార్కి ఇస్తున్నాము. అసలు ఎందుకు మీరు ప్రైవేట్ సెక్టార్కి ఇస్తున్నారు అంటే, నా సీనియర్ రెడ్డి గారు పాపులారిటీ కొరకు ప్రైవేట్ ఇంజనీర్ కాలేజ్ విద్యార్థులను పంపిస్తున్నామంటే, దళిత వర్గాల నుంచి వెనుకబడిన వర్గాల నుంచి ప్రైవేట్ విద్య ప్రభుత్వ విద్య కంటే చాలా మంచిదని, అక్కడ వెళ్తే చదువు బాగా వస్తుందని. ఇప్పుడు రీఇంబర్స్మెంట్ ప్రైవేట్ సెక్టార్ డిమాండ్ కాదు, అది దళిత వెంకటైన భద్రత తరగతుల డిమాండ్ అంటే ప్రైవేట్ మేనేజ్మెంట్ డిమాండ్, వీళ్ళ డిమాండ్ అయిపోయింది రీఇంబర్స్మెంట్ కోసం. వీళ్ళు సమ్మె చేయడం, ఒక రోజు దాహనాలు చేయడం అంటే ఒక ప్రైవేట్ సెక్టార్ ఇంట్రెస్ట్ని ఎట్లా వాళ్ళు ఒక పబ్లిక్ ఇంట్రెస్ట్గా మార్చేస్తారు. ఇక మనం కూడా రీఇంబర్స్మెంట్ ఇవ్వద్దు అని కాకుండా, నేను ఇంజనీరింగ్ కాలేజ్ ఇప్పటికి కూడా ఉన్న 4 ఇంజనీరింగ్ కాలేజ్ మోస్ట్ పాపులర్ ఇంజనీరింగ్ కాలేజ్ ఉస్మానియా ఇంజనీరింగ్ కాలేజ్, ఇప్పటికీ టాపర్స్ అంతా అక్కడికే పోతున్నారు, ప్రైవేట్ కాలేజ్ పోనండి. కనుక ఒకవేళ ప్రభుత్వ రంగంలోనే ఇంజనీరింగ్ కాలేజ్ చేసి గ్రాడ్యువల్గా మేము రీఇంబర్స్మెంట్ తగ్గించి కాలేజీలను పెడతాం అని ఒకవేళ ప్రభుత్వం అలాంటి విధానపరమైన తీసుకుంటే, కొంతవరకు ఈ రీఇంబర్స్మెంట్ అనేది దాన్ని మనం తగ్గించవచ్చు. అట్లీస్ట్ దానికి కావలసిన ప్రెషర్ ఒకటి పెట్టవచ్చు. ఇంకొకటి ఏంటంటే, మన కమిషనర్ స్కూల్ ఎడ్యుకేషన్ కేంద్ర ప్రభుత్వం నుంచి మిడ్ డే మీల్కు 500 కోట్లు రావాలి. ఒక్క పైసలు రాలే జనవరి అయిపోతున్నాయి, ఇంకా ఒక తెలియదు, ఒక్క నెలనే ఫైనాన్షియల్ ఇయర్. ఆ నగరం ఏంటంటే 500 కోట్లకి కొంచెం రిలీజ్ చేయాలి కదా, 0 చూసే ఒక్క పైసలు రిలీజ్ చేయలేదు. మిడ్ డే మీల్ ఎక్స్పెండిచర్ అంతా స్టేట్ గవర్నమెంట్ మీకు కావాలి, సెంట్రల్ గవర్నమెంట్ సహాయం చేస్తామని చెప్పి వాళ్ళంతా చెప్పుకుంటున్నారు. ప్రధానమంత్రి చెప్తున్నారు మిడ్ డే మీల్ నట్టు పెడుతున్నాం, ఇన్ని కోట్లు పెడుతున్నాం, కానీ రిలీజ్ చేయడం లేదు. దాని మనిషి చాలా కోరుతుంది, పాపం సుప్రీం కోర్టు జడ్జి అండి. విద్యారంగం మీద ఆయన అంత అంటే కన్సర్న్తో మాట్లాడుతున్నాడంటే మనకు ఒక బలం వచ్చినట్టే. సార్ కూడా మనం సార్ని పిలిచి ఆయన చేత మాట్లాడినా మన డిమాండ్స్ అని అని చెప్పి, మీ లెవెల్లో మీరు పోరాడండి, మా స్థానంలో మనం పోరాడతాం అని కూడా మనము చెప్పేటువంటి ఒక అవకాశము ఉన్నది. అది ఈ మొత్తంగా ఈ జరుగుతున్నటువంటి పరిణామ క్రమంలో. సరే, విద్యా రంగాన్ని గురించి మనం చేస్తున్న పోరాటము, మనం పెడుతున్న డిమాండ్స్ ఇవన్నీ ఆ రోజు బ్యూటీఎఫ్ వాళ్ళు కూడా వచ్చారు, కానీ అది ఒక మిస్టేక్ జరిగింది. వాళ్ళ కింద ఉన్నారని నాకు తెలియదు, నేను చాలాసేపు కూర్చున్నాను, లింగారెడ్డి గారు వాళ్ళు వచ్చారు కానీ నాకు తెలియదు. అంటే వాళ్ళు వెయిట్ చేస్తున్నారు, ఎప్పుడైతే మేము మీటింగ్ ఆపి ముందు వాళ్ళతో మాట్లాడిన తర్వాత, ఎందుకంటే వాళ్ళు ప్రత్యక్షంగా ఉపాధ్యాయులు, సంఘాల ప్రత్యక్ష బాధ్యులు, వాళ్ళు మీకు సమస్యలు చెప్తారు, మేము కూడా దానికి కంటిన్యూ చెప్తాను. నాకు తర్వాత
ఫోన్ చేసి రామకృష్ణ సార్ మేము వెయిట్ చేసామంటే మరి మాకు గోపాలకి సేపు కూర్చున్నాం ఒక మాట చెప్తే తప్పకుండా లోపలికి వచ్చి మాట్లాడేవాళ్ళు జరిగింది. కానీ మన సంఘాల గురించి కూడా చెప్పాం, మన సంఘాలు చేస్తున్నటువంటి కృషి గురించి ఆలోచించే ఫోరం రైతు ఎడ్యుకేషన్ గురించి. ఒకటి ఏంటంటే వాళ్ళు చాలా స్వాంతంగా స్పందించారు ఒకటి, రెండవది ఎక్కడ కూడా బ్యూరోక్రటిక్ ఆర్గ్యుమెంట్ తీసుకురాలి, అది జరగదు ఇది జరగదు చెప్పడం ఉపాధ్యాయులు చూడకూడదు, ఇది సాధారణమైన ఆర్గ్యుమెంట్, అలాంటి ఆర్గ్యుమెంట్స్ ఎక్కడ రాలి. ఫార్చునేట్ అది ఎందుకంటే ఈ మొదలు పెట్టి ఉపాధ్యాయులు చదువుతే మొదలు పెడతారు ఉపాధి గవర్నమెంట్ స్కూల్ ఆయన అంతటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెంచి టీచర్స్ అన్నది పూర్తి చేస్తే తప్పకుండా మన స్కూల్స్ బాగా పనిచేస్తాయి అనేటువంటి ఒక అవగాహన అన్నాడు. కానీ పనిచేయడం అకౌంట్ మొదలు కాదు, వాళ్ళు చెప్తున్నారు విద్యా చాలా నెగ్లెక్ట్ చేయబడ్డది. తర్వాత ఇది ఎందుకు జరిగిందంటే ఈ పదేళ్ళ నిర్లక్ష్యం ఏదైతుందో ఆ నిర్లక్ష్యం అనేది కాంగ్రెస్ పార్టీ దానికి చాలా అంటే ఆ నిర్లక్ష్యం వల్ల అది స్టాండ్ తీసుకోవాల్సి వచ్చింది. అందుకనే 15% కరెక్ట్ అయ్యాలి విద్యారంగా. నేను ఇంకొక మాట చెప్పాను సార్, మాట్లాడుతున్నాను సార్, కర్ణాటకలో 200 యూనిట్స్ ఫ్రీ కరెంట్ ఇచ్చారు, అలాగే మహిళలకి బస్సులో ఫ్రీ ట్రావెల్ ఇచ్చారు. కర్ణాటక ప్రభుత్వము అంటే తెలంగాణ ప్రభుత్వం కర్ణాటక ఫెయిల్ అయింది వాళ్ళు ఏమి ఇంప్లిమెంట్ చేయండి అని వాళ్ళు ఒక పెద్ద ప్రచారం చేశారు. ఏమి ఇంప్లిమెంట్ చేయండి అయితే కర్ణాటక ప్రభుత్వం కూడా ఒక పెద్ద అడ్వర్టైజ్మెంట్ ఇచ్చి ఒక అడ్వర్టైజ్మెంట్లో ఒక మహిళ ఒక 6-5 మంది పెద్దవాళ్ళ బొమ్మలు వేసి వాళ్ళ ఫోటోస్ వేసి ఒక పెద్ద హిందూ లాంటి పేపర్ కూడా అడ్వర్టైజ్ ఇచ్చారు. నాకు చాలా ఆశ్చర్యంగా ఆ మహిళ ఏమిటంటే బస్సు కిరాయి లేకుండా ఫ్రీ ట్రావెల్ వలన ఈ డబ్బులు నేను పిల్లల ఫీజు పే చేస్తున్నాను. ఆ 200 యూనిట్స్ ఫ్రీ వచ్చిన కరెంట్ అతను కూడా ఏంటంటే కరెంట్ మిగిలిన డబ్బులను మేము పిల్లలు తీసుకొస్తున్నాం అన్నారు. అంటే దాని అర్థం ఏంటి అసలు ఇప్పుడు వాళ్ళకి అదే